అమర్ రహే కొనసాగించాలి 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 అమర్ రహే డౌన్ వర్దెల్లాలి వర్దెల్లాలి వర్దెల్లాలి. నమస్కారం. ఈరోజు అమలాపురంలో గత 4 రోజులుగా ఏదైతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని మరి జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా తొలగించి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టారో ఆ రోజు నుంచి మరి రకరకాలుగా నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దుర్మార్గుడు మరి గత 3.5 సంవత్సరాలుగా అధికారంలో చేపట్టిన దగ్గర నుంచి కూడా ఇతను చేస్తున్న కార్యక్రమాలు ఏమీ లేవు. ఏదైనా ఉన్నదంటే పేర్లు మార్చడం, పేర్లు పెట్టుకోవడం, లేదంటే ఆ బిల్డింగ్లకి రంగు లేయడం తప్ప ఇతను చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదు. మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఒక ముందు చూపుతోటి హెల్త్ కాలేజీ మెడికల్ కాలేజీలన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ కింద రావాలని చెప్పేసి 1986లో అప్పుడు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక హెల్త్ యూనివర్సిటీ కింద దీన్ని తీసుకొచ్చి ఒక మెడికల్ కాలేజీలన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్ కింద రావాలనే ఒక మంచి ఆలోచనతో అడ్మినిస్ట్రేషన్ ఈజీగా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ఆనాడు ఆయన పెట్టడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని 1998లో ఎన్టీఆర్ గుర్తుగా ఎన్టీఆర్ నామకరణం చేశారు కాబట్టి యూనివర్సిటీని స్థాపించారు కాబట్టి ఆయనకి ఒక ఇదిగా ఒక నివాళిగా ఆయన పేరు పెట్టడం జరిగింది. ఆ రోజు మరి ఎన్టీ రామారావు పెట్టినప్పుడు విజయవాడలో 200 ఎకరాల కాలేజీని సిద్ధార్థ కాలేజీని అప్పట్లో ఏదైతే ఉందో సిద్ధార్థ కాలేజీని దాన్ని తీసుకుని దాని ఒక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు పెట్టడం జరిగింది. మరి దుర్మార్గం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పేరును తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టడంతో పాటు దాన్ని సమర్థించుకుంటూ అసెంబ్లీలో చాలా అడ్డగోలుగా మాట్లాడి ఎన్టీఆర్ గారు అంటే మాకు చాలా గౌరవం ఉంది, అయితే ఈ పేరుకి ఆయన తగడు, మా తండ్రి గారే దీనికి అర్హుడని చెప్పేసి చాలా దారుణంగా మాట్లాడుతూ ఆయన ఆ పేరు తీసేసి ఎన్టీఆర్ గారి పేరు తీసి రాజశేఖర పేరు పెట్టడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇన్ని కాదు, చాలా కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు అన్నీ చేస్తూ వచ్చాడు. మరి ఈవేళ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద సుమారు 35 పథకాలకి స్కీములకి రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకున్నాడు. అలాగే జగన్ పేరు మీద ఒక 25 స్కీములకి జగన్ పేరు పెట్టుకున్నాడు. స్కీములు పేర్లు అయితే ఉన్నాయి కానీ ఆ స్కీములు ఏ స్కీములు కూడా అమలు అవ్వట్లేదు. ఒక 4-5 స్కీములు తప్ప ఏ స్కీములు అమలు అవ్వట్లేదు. పేర్లు పిచ్చితోటి ఈ పేర్లు పెట్టుకుని పథకాలకన్నీ పేర్లు పెట్టుకుని తండ్రి పేరు తన పేరు పెట్టుకుని ఇలా పద్ధతి చేసుకుంటున్నాడు. ఉన్న వాటిని పేర్లు తొలగించడం, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏదైనా కట్టిన ఉదాహరణ టిట్కోయిలు కట్టి అది ఎన్టీఆర్ గృహ సముదాయాన్ని పెడితే దాన్ని కూడా తొలగించి ఇతను వైఎస్ఆర్ ఇళ్ళు అని చెప్పి వాటిని కూడా పేర్లు మార్చి రంగులు మార్చిన ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిది. మరి ఇటువంటి ముఖ్యమంత్రిని ప్రజలందరూ ఎప్పుడు సాగనంపుదామని అందరూ ఎదురు చూస్తున్నారు, రాష్ట్ర ప్రజలందరూ కూడాని. ఈ తుకలక నిర్ణయాలు ఎప్పుడైనా మాని ఇక నీకు 1.5 సంవత్సరం పదవీ కాలం ఉంది, 1.5 సంవత్సరం కూడా ఎంతో కొంత మంచి పని చేస్తే కనీసం ఒక గుడ్ విల్ తోటైనా బయటపడతావు, లేదంటే అందరూ చేతకారంతో నువ్వు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే నీకు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే నువ్వు అనాలోచితంగా ఈ నిర్ణయం తీసుకున్నావో ఎన్టీఆర్ పేరును తీసేయడం అన్నది దాన్ని మరొకసారి పునరాలోచించుకుని దాన్ని ఆ తప్పును సరిదిద్దుకుని మళ్ళీ తిరిగి ఎన్టీఆర్ గారి పేరు పెట్టే వరకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కూడా పోరాడి మళ్ళీ ఆ పేరు సాధిస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, నువ్వు ఏదైతే ఈ పేర్లు అయితే మార్చలేదో తప్పకుండా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఉన్న పేర్లు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా తొలగించి మీ ఎన్టీఆర్ గారి పేరు కానీ అప్పటి నాయకులుగారి పేర్లు కానీ పెట్టుకుంటాం, దానికి బాధ్యుడు నువ్వే అవుతావని చెప్పేసి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తూ తక్షణం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తాం. కొనసాగించాలి.